हेलो हाय हेलो हाय नैन रहा नहीं हिस्ट्री रफी साहब मरी కొడి పరీక్షల్లో కొంతమందే విజయం సాధిస్తారు, చాలామంది విజయం సాధించలేకపోతున్నారు. దీనికి ప్రీవియస్ వీడియోలో ఒక మాట చెప్పాం, కొంతమందే పాజిటివ్ని స్ఫూర్తిగా తీసుకుని జాబులు కొడతారు, జనాభాలో ఎక్కువ మంది నెగిటివ్ని చూస్తారు. అందువల్ల విజేతలు కొందరే ఉంటారు, విజేతలు కొందరే ఉంటారు. అర్థమైంది కదా? చాలామంది నెగిటివ్ థాట్స్తో ఉంటారు, అందువల్ల వాళ్ళు నలుగురితో నారాయణలా ఉండిపోతారు. పాజిటివ్ థాట్స్ని, స్ఫూర్తివంతమైన అంశాలని తీసుకునేవాళ్ళు తక్కువ మంది ఉంటారు. అలా తీసుకున్న వాళ్ళందరూ విజేతలు అవుతారు, అలా తీసుకుని చాలామంది పరాజితులుగా మిగిలిపోతారు. అంటే ఒక విజయం విషయం వచ్చేటప్పటికి నేను చెప్పే మాట ఇది, ఇది అందరికీ అన్ని రంగాలకి వర్తించదు. ఈరోజు మన టాపిక్ ఏంటంటే, చదివింది గుర్తుంటలేదు అని చాలామంది మన పిల్లలు కామెంట్లు పెడుతున్నారు. ఎలా గుర్తుంచుకోవాలి సార్ అని అడుగుతూ ఉన్నారు కామెంట్లలో. నా ఉద్దేశంలో అన్నీ గుర్తుంటాయి, అయితే కావాల్సినవి గుర్తుండవు. నా ఉద్దేశంలో నా థాట్ ప్రకారం అన్నీ గుర్తుంటాయి. మనిషి అన్నాక మనందరికీ అన్నీ గుర్తుంటాయి, అసలు మనుషులు కానీ కావాల్సినవి గుర్తుండవు. కారణం, అన్నీ గుర్తుంటాయి అనే ఫస్ట్ ప్రిఫరెన్స్ను వదిలేసి కావాల్సినవి గుర్తుండవు అనే దాన్ని పట్టుకుని మనం వేలాడుతూ ఉన్నాం. అసలు ఈరోజు మన టాపిక్ ఏంటంటే, అసలు ఎందుకు మనం చదివింది మర్చిపోతున్నాం, ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇలాంటి దాని మీద ఒక చిన్న వీడియోని మీకు పోస్ట్ చేయాలని ఈరోజు అనిపించింది నాకు. అందువల్ల ఆ వీడియోని నేను మీకు పోస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాను. ఫస్ట్ ఏంటంటే, చదివింది ఎందుకు గుర్తుండడం లేదు అనేది తెలుసుకుంటే ఎందుకు గుర్తుండదో తెలుసుకోవచ్చు. చదివింది ఎందుకు గుర్తుండడం లేదు అనే విషయాన్ని తెలుసుకుంటే అసలు ఎందుకు, ఎలా ఎందుకు గుర్తు ఎలా పెట్టుకోవాలో కూడా మనం చెప్పుకోవచ్చు. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చదివింది ఎందుకు గుర్తుండడం లేదు, పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే ప్రధానంగా చెల్లెళ్ళు తమ్ముళ్ళు మీరందరూ, నా చిన్న చెల్లెళ్ళు నా చిట్టి తమ్ముళ్ళు, ఎందుకు గుర్తుండలేదురా అని అంటే, ఒకటి మనం చదివే సబ్జెక్ట్ అర్థం కాకపోతే చదివింది గుర్తు, ఇది పాయింట్ నెంబర్ వన్. మనం చదివే సబ్జెక్ట్ మనకు అర్థం కాకపోతే మనం చదివింది మనకు గుర్తుండదు. సబ్జెక్టు ఆమూలాగ్రం, మూలలు ఒడిసి పట్టుకుని అర్థం చేసుకుని చదివి ఉంటే అది గుర్తుండిపోద్ది. అలా కాకుండా సబ్జెక్టు పూర్తిగా అర్థం చేసుకోకుండా చదివితే అది చదివిన మరుక్షణం మర్చిపోతాం, గుర్తుండదు అంతే. అందువల్లే మనలో చాలామంది సులువుగా వచ్చేది అన్న పేరు పడిన సబ్జెక్టులను, సులువుగా వచ్చేవి అనే ఫీలింగ్ ఉన్న వాటిని ఎక్కువసేపు చదువుతారు. టఫ్గా ఉన్న వాటి జోలికి అసలు వెళ్ళరు. టఫ్ లేదు, సులువు లేదు, మన ప్రిపరేషన్లో అంతా సమానమే. అయితే సబ్జెక్ట్ అర్థమై ఉండాలి. అర్థం అంటే చదివింది గుర్తుంటుంది, అర్థం కాకపోతే చదివింది పోయింది. ఇక రెండవది ఏంటంటే, ఎందుకు మర్చిపోతామంటే, మనం ఎక్కడైనా కోచింగ్ సెంటర్లో చేరితే అక్కడ సరిగ్గా సబ్జెక్ట్ని మనకు సముదాయించకపోతే సబ్జెక్ట్ గుర్తుండదు, చదివినా గుర్తుండదు. అలానే మనం చదివిన ఏదైనా బుక్ అది మన అనుమానాలను అపోహలను తీర్చలేకపోతే, సబ్జెక్ట్లో ఉన్న డౌట్లను నివృత్తి చేయలేకపోతే అలా కూడా చదివిన సబ్జెక్ట్ గుర్తుండదు. ఒకటి సబ్జెక్ట్ అర్థం కాకపోవడం, రెండు మనకి సదరు సబ్జెక్ట్ చెప్పే లెక్చరర్ అర్థవంతంగా సముదాయించగలిగితే మనకు సబ్జెక్ట్ గుర్తుంటుంది. లేదా మనం చదివిన పుస్తకం అర్థవంతంగా వివరణాత్మకంగా సంక్షిప్తంగా కాకుండా మనకు బూస్ట్ లాగా చేయగలిగితే మనకు చదివిన సబ్జెక్ట్ గుర్తుంటుంది. ఇలా చేయలేకపోతే
మనం చదివిని మనకు గుర్తుండవు. ఇక మూడో పాయింట్ ఏంటంటే అదర్ అవిగేషన్స్. ఇవి ఉన్న సబ్జెక్ట్ ఎంతన్నా చదవండి, ఆడ మీరు ఉంటారు అంతే. బాడీ ప్రజెంట్, మైండ్ అబ్సెంట్. ఎందుకంటే మనం ఇక్కడున్న మన మైండ్ కంప్యూటర్ కన్నా స్పీడ్గా కొన్ని వేల కిలోమీటర్లు రౌండ్ వేసి వచ్చింది బయట, మనం వేడ ఉంటాం. ఆవు మేత ఎట్లా చేసిందో మన మైండ్ కూడా పరిపరి విధాలా పరిగెత్తా ఉంటుంది. అందువల్ల ఎందుకు గుర్తుండడం లేదు అని అంటే అదర్ నావిగేషన్స్. అదర్ నావిగేషన్స్ అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ అదర్ నావిగేషన్స్ అంటే మన యూత్లో ఎలా ఉంటుంది, కొన్ని ప్రేమలు, కొన్ని దోమలు. ప్రేమల వల్ల కూడా చదివింది గుర్తుండదు. అది అబ్బాయి అయినా అమ్మాయి అయినా, అబ్బాయి అమ్మాయిని ప్రేమించినా అమ్మాయి అబ్బాయిని ప్రేమించినా ఆ నావిగేషన్లో పడితే చదివిని గుర్తుండవు. శూన్యం. దోమలు చదివేటప్పుడు దోమలు గుడ్డినా, ప్రేమ గుడ్డినా, దోమ గుడ్డినా చదివింది గుర్తుండదు. చదివేటప్పుడు దోమలు గుడ్డినా కానీ ఆ చిరాకులు చదివింది గుర్తుండదు. అలానే ఇంకోటి ఏంటంటే చుట్టుపక్కల ఇళ్లలో జరిగే రామాయణాలు, మన ఇళ్లలో ఉన్న తగాదాలు, పక్క ఇళ్లలో ఉన్న తగాదాలు, వాటన్నిటి మీద ఎక్కువ దృష్టి ఉన్నప్పుడు మన చదివింది మనకు గుర్తుండదు. మన చదివింది మనకు గుర్తుండదు. ఇది కూడా ఒక కారణం. ఏంటి దానంటే అదర్ నావిగేషన్స్ వల్ల మనం చదివింది గుర్తుండదు. ఆ తర్వాత ఇంకోటి, సబ్జెక్ట్ హెవీగా ఉన్నా చదివింది గుర్తుండదు. ఆ సబ్జెక్ట్ని సింథసైజ్ చేసుకోవాలి, సిస్టమాటిక్ చేసుకోవాలి. ఇంపార్టెంట్ అంశాలను ఆ సబ్జెక్టుల నుంచి బయటికి తీసుకురావాలి. ఇప్పుడు ఎలాగైతే మజ్జిగను చిలికి 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 మజ్జిగను మేగడ్డం చిలికి 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 వెన్న ఎలా తీస్తామో అలా సబ్జెక్ట్ని చిలికి 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 అందులో ముఖ్య అంశాలు తీసుకోవాలి. అందులో సబ్జెక్ట్ హెవీగా ఉందనుకోండి, అంటే సబ్జెక్ట్ విస్తారంగా ఉందనుకోండి, చదివింది గుర్తుండదు. మన పిల్లలు ఒక అలవాటు ఉంది, ఇలా చెప్తున్నాడని అనుకోకండి. ఆ అలవాటు ఏంటంటే ఏ సబ్జెక్టుకైనా పుస్తకం దున్నపోత పుస్తకం లాగా ఇంత ఉండాలి. అది హిస్టరీ అయినా ఎకనామిక్స్ అయినా పాలిటీ అయినా మనోడికి ఇంతలాగా ఉండాలి. ఇంతలాగా పుస్తకం ఉంటే అందులో సబ్జెక్ట్ బాగా ఉన్నట్టు. అలాంటి లావు పుస్తకాలు తలకింద పెట్టుకుని నిద్రపోతానికి పనికి వస్తాయి కానీ చదవడానికి పనికిరావు. అందువల్లే నేను ఏపీ హిస్టరీ కానీ, బిడ్ బ్యాంక్ కానీ, ఇండియన్ హిస్టరీ బిడ్ బ్యాంక్ కానీ వచ్చే అంశాలే నేను రాశాను. ఇంతింతలావు పెద్ద పెద్ద పుస్తకాలు నేను రాయలేదు. ఏ వస్తాయో 22 ఏళ్ల పోటీ పరీక్షల అనుభవంతో ఏ వస్తాయో ఏవి రావో అసెస్మెంట్ చేయొచ్చు. అలా చేయకపోతే ఆ సబ్జెక్ట్లో ఎంఏ ఎంఫీలు డిగ్రీ లెక్చరర్ అయ్యి వేస్ట్ కదా. అందువల్ల కంప్లీట్ సబ్జెక్ట్ హెవీగా ఉన్నా చదివింది గుర్తుండదు. అందులో మంచి పాయింట్స్ తీసుకుని నోట్స్ రాసుకుంటే అవి గుర్తుంటాయి. సబ్జెక్ట్ హెవీగా ఉన్నా, మ్యాటర్ హెవీగా ఉన్నా, ఇంతలా పుస్తకాలు ఉన్నా భయపడిపోయి చదివింది గుర్తుండదు. నో, గుర్తుండదు. అలానే ఇంకోటి, మనవాళ్ళు తరచుగా బట్టి పడతా ఉంటారు. వన్ డే అని మేము 7th క్లాస్ 10th క్లాస్లో చదువుకునేటప్పుడు మా ఫ్రెండ్ ఉండేవాడు శ్రీను అని చెప్పి, అతను వన్ డే అని చదివేవాడు. ఏంట్రా వన్ డే, ఏం వండేవారు అని ఆయన అంటే, వన్ డే ఏ సర్కస్ కేప్ టు దిస్ సిటీ, అదొక పాఠం ఉండే ఇంగ్లీష్లో మా, అది ఒక స్టోరీ, అది లాస్ట్ ఎగ్జామ్లో వస్తుంది. దాన్ని మనోడేముందులండి, మేమందరం కూడా బట్టి కొట్టేవాళ్ళం. ఆడు తెల్లారుజాము 3:30 కలిగేసి వన్ డే ఏం వండేవారు అని ఆయన అంటే, వండిందేం లేదు, వన్ డే ఏ సర్కస్ కేప్ టు దిస్ సిటీ అని చెప్పి అతను ఇక అది ఆ స్టోరీ చదివేవాడు. అలా బట్టి కొట్టేవాడు. మధ్యలో స్ట్రక్ అయినప్పుడు ముఖ్యంగా 6వ తరగతి నుంచి మనం గమనిస్తే ఇంచుమించు ఇది డిస్క్రిప్టివ్ చదివి అప్పచెవడం కానీ, డిస్క్రిప్టివ్ చదివి చూడకుండా రాయడం కానీ, ఇలాంటి వాటిల్లో ఇంగ్లీష్ కావచ్చు ఏ సబ్జెక్ట్ అయినా చెప్పి సడన్గా స్ట్రైక్ అయిపోద్ది. రాసి డిగ్రీ పరీక్షల్లో సడన్గా స్ట్రైక్ అయింది. ఎందుకంటే అక్కడ నుంచి వాళ్ళు రాయలేరు, కారణం అక్కడి వరకు బట్టి పట్టారు. సడన్గా అది మాయమైపోయింది మైండ్లో నుంచి గుర్తురాలా. ఇప్పుడు మేము డిగ్రీ ఎగ్జామ్స్కి డ్యూటీలు చేస్తుంటాం కదా కాలేజీలో, ఆ డ్యూటీలు చేసినప్పుడు అనిపించింది భలే రాస్తాడు, 2 పేరాలు రాస్తాడు, 3 పేరాలు రాస్తాడు, కత్తి ఇరగదీస్తాడు అనుకుంటాం. సడన్గా ఇంకో రౌండ్ వేసి మేము అక్కడికి వచ్చేటప్పటికి పెన్ ఆగిపోయి దిగ రాయలేడు, బుర్ర బద్దలు కొట్టుకుంటా ఉంటాడు పాపం.
అమ్మాయిని అబ్బాయిని రాయలేరు. కారణం బట్టి కొట్టడం వల్ల. బట్టి కొట్టడం ఎప్పటికీ పెను ప్రమాదమే. బట్టి కొట్టద్దు, సబ్జెక్ట్ అర్థం చేసుకుని చదవాలి. మీ ఓన్ పద్ధాలు రాయాలి, అర్థం చేసుకుంటే కొంతకాలం కొంతనా రాస్తాం. బట్టి కొడితే వెళ్తా 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 స్ట్రక్ అయింది అనుకోండి, మైండ్ పోరాలు ఇక అది రాదు. ఎప్పుడు వచ్చింది, మేము టైం అయిపోయిందని పేపర్ లాక్కునే టైంలో గుర్తొచ్చింది. మేమేమో పెట్టి పేపర్ లాక్కుని వెళ్ళిపోతాం, టైం అయిపోతుంది కదా ఇచ్చిన టైము. అందువల్ల బట్టి కొట్టద్దు, బట్టి కొడితే చదివింది గుర్తుండదు, రైట్. అదొకటి. ఆ తర్వాత ఇంకొకటి మనం ఏం చేస్తామంటే ఒకసారి చదివి పెట్టుకుంటాం, చదివి పెట్టుకుంటే బాగుంటుంది మ్యాటర్ అని, అది ఏ సబ్జెక్ట్ అయినా. ఆ తర్వాత నెల రెండు నెలల వరకు మళ్ళీ ఆ పుస్తకం తీము, ఆ సబ్జెక్ట్లోనే ఆ పాఠాన్ని అసలు తీము. రెండు మూడు నెలల తర్వాత మళ్ళీ అప్పుడు తీస్తాం. అప్పుడు తీస్తే ఎక్కడ గుర్తుంటుంది, గుర్తుంటుందిగా. అంటే చదివే చదివే మధ్యలో గ్యాప్ ఎక్కువ ఉన్నా కానీ చదివింది గుర్తుంటుంది. మధ్యలో ఏం పడాలి, రివిజన్, రిపీట్, ఈ రెండు పడాలి. పడితే అప్పుడు సబ్జెక్ట్ గుర్తుంటుంది, లేకపోతే సబ్జెక్ట్ వెళ్ళిపోద్ది. ఇప్పుడు మాకైనా చెప్పేవాళ్ళకి చెప్పకుండా ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం ఉన్నాం అనుకోండి గుర్తుండవు, మొత్తం పోతాయి. మళ్ళీ ఎత్తుకోవాలి, మళ్ళీ చదువుకోవాలి. అలాగే మీరు కూడా, మీకు మరీ ముఖ్యం కనుక మీరు చదివి పక్కన పెట్టుకున్నా మధ్య మధ్యలో రివిజన్ చేయాలి, రిపీట్ చేసుకోవాలి, లేకపోతే ఖచ్చితంగా గుర్తుండవు. ఆ తర్వాత మళ్ళీ చదవకపోతే అంత కొత్తగా ఉంటుంది, చదివితే గుర్తుండవు. మధ్యలో రివిజన్ రిపీట్ ఉండాలి, రైట్. అదొక పాయింట్. ఇంకొకటి డిస్టర్బెన్సెస్. మనం చదివేటప్పుడు డిస్టర్బెన్స్ ఉంటే అవి గుర్తుండవు, చదివిని మర్చిపోతాం అప్పటికప్పుడే. డిస్టర్బెన్సెస్ అంటే ఏంటి, అవి కొన్ని మనం చేసుకున్న డిస్టర్బెన్స్ కొన్ని ఉంటాయి, మనకు సంబంధం లేకుండా విధి వల్ల మన మీద పడిన డిస్టర్బెన్స్ కొన్ని ఉంటాయి. ఎందుకు మనం చదువుతుంటాం, ఫ్యాన్ తిరుగుతూ ఉంటుంది, ఫ్యాన్ గర 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 సౌండ్ వస్తూ ఉంటుంది, అది డిస్టర్బెన్సే కదా. మనం చదువుతూ ఉంటాం, మైక్ ఒక పెద్దగా ఎలక్షన్ క్యాంపెయిన్ చేసుకుంటాం, మైక్ వెళ్తూ ఉంటుంది రోడ్డు మీద, అది మన డిస్టర్బెన్సే కదా. ఎక్కడో పక్కింటో పెద్దగా బ్యా అని అడుగుతారు, అది మన డిస్టర్బెన్సే కదా. పక్కింట్లో చిన్న పాప క్యారమని ఎడుతాం స్టార్ట్ చేసింది, అది మన డిస్టర్బెన్సే కదా. అందువల్ల ఈ డిస్టర్బెన్స్ల వల్ల కూడా చదివే దాని మీద ధ్యానం తగ్గి ఈ చుట్టుపక్కల వాటి మీద మన మైండ్ పొరలు పోవడం వల్ల చదివింది మనం ఇట్టే మర్చిపోతాం. ఆ తర్వాత ఇంకోటి మనం గుర్తుపెట్టుకోకపోవడానికి కారణం ఫోర్స్ఫుల్ రీడింగ్. ఫోర్స్ఫుల్ మన మైండ్ చెప్తూ ఉంటుంది, ఒరే నాన్న, ఒరే నాన్న, ఒరే రఫీ, నువ్వు చదివింది చాలు, ఇక ఎక్కువ నీకు గుర్తుండదు, ఇక వాటికి ఆపు రేపు చదువుదు అని. కానీ మనం ఏం చేస్తాం, లేదు లేదు ఇంకో పేరా ఉంది, ఇంకో పేజీ ఉంది, లాస్ట్ పాఠం ఉంది ఫిజిక్స్లో, లైటో కాంతో ధ్వనో ఏదో ఉంటుందిగా అది ఉంది, అదొక్కటి చదువుతాం అని చదివి ఇవాళ ఫిజిక్స్ అయిపోయింది, వెరీ గుడ్, శంషేర్, శంకర్, సబాష్ అని అనుకుంటాం. కానీ ఆ చివరి టాపిక్ చదువుతారే అదనంగా, ఆ ఉపాంత ప్రయోజనం శూన్యం. క్షీణోపాంత ప్రయోజన సూత్రం మీరు చదివారు ఎకనామిక్స్లో, ఒక యాపిల్ తింటే బాగుంటుంది, రెండో యాపిల్ తింటే బాగుంటుంది, మూడో యాపిల్ తింటే అంత బాగోదు, నాలుగో యాపిల్, ఐదో యాపిల్కి మీరు తిన్నగానే అవి వేస్ట్, వాటి వల్ల కూరిన అదనపు ఉపాంత ప్రయోజనం శూన్యం. అందువల్ల దీన్ని ఎకనామిక్స్లో క్షీణోపాంత ప్రయోజన సూత్రం అన్నారు. అందువల్ల మీకు ఎక్కడి వరకు ఎక్కిద్దో అక్కడి వరకే ఎక్కించుకోండి. మన బాడీకి మంచి గుణం ఏంటంటే సిక్స్త్ సెన్స్ ఉంటుంది, అది చెప్పింది మనకి, ఇక చాలు, ఒరే నాన్న ఇక చాలు, అమ్మ చెల్లెమ్మ ఇక చాలు, ఈ చివరి చాప్టర్ రేపు చదువుతారు కానీ ఇక ఎక్కదు అని చెబుతూ ఉంటుంది. కానీ మనం పట్టించుకోము, కానీ చదువుతాం బలవంతంగా. చదివినా ఏమైంది నాన్న అంటే అది ఆ టాపిక్ వరకు పోయింది, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికీ ఆ టాపిక్ గుర్తుండదు. అందువల్ల ఎక్కడ ఆపాలి, ఎక్కడ చదువుకుంటూ పోవాలి అనేది కాదు, ఎక్కడ ఆపాలో తెలిసిన వ్యక్తి సరైన కాంపిటేటర్గా నా దృష్టిలో. అందువల్ల ఫోర్స్ఫుల్ రీడింగ్, ఇష్టం లేని రీడింగ్, నాన్న కోసం అమ్మ కోసం చదవడం, లేదా ప్రేమించిన అమ్మాయి నువ్వు జాబ్ కొడితేనే నేను చేసుకుంటానని చెప్పడం, అందువల్ల ఆ అమ్మాయి కోసం చదువుతూ ఉండడం కానీ సరిగ్గా అక్షరాలు వదిలేసి అమ్మాయి ముఖం కనబడతా ఉండడం, ఇట్లా రకరకాల అంశాలు ఉంటాయి. ఇష్టం లేని బలవంతపు రీడింగ్ వల్ల కూడా చదివింది గుర్తుండదు, మరుక్షణం మనం మర్చిపోతాం. ఆ తర్వాత లాంగ్ టైం ఒకే సబ్జెక్ట్ చదివినా గుర్తుండవు. లాంగ్ టైం మీన్స్ ఒక రోజు కావచ్చు, 10 గంటలు కావచ్చు, రోజులో ఎక్కువ గంటలు కావచ్చు, ఎక్కువ టైం కావచ్చు, ఇలా అయినా మనం లాంగ్ టైం చదివితే అందులో సగం గుర్తుంటుంది, సగం పోయింది. కాబట్టి అలా కూడా ఎక్కువగా లాంగ్ టైం మీరు చదవకండి. అలానే ఇంకోటి కూడా మీకు ఎందుకు గుర్తుండట్లేదు మనకి అని అంటే, వేరే వారి మీద ధ్యాస, వేరే మాటల మీద ధ్యాస, మన కానీ ఇష్యూస్ మీద ఇంట్రెస్టు, ఇవన్నీ ఉంటే చదివినవి మనకి గుర్తుండవు. అందువల్ల నేను మీకు చెప్పేది ఏంటంటే,
గుర్తుండలేవు సార్ అని నాకు కామెంట్లు పెడుతున్న పిల్లలకి నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు నేను చెప్పిన కారణాల్లో ఏ కారణాల వల్ల మీకు గుర్తుండలేదో ఒకసారి అంచనా వేసి ఆ కారణాన్ని మీరు సర్దిద్దుకుంటే మీరు చదివేవి ఖచ్చితంగా గుర్తుంటాయి. మరి ఇప్పుడు ఎలా గుర్తుండాలి, చదివింది చదివినట్టు ఎలా గుర్తుండాలి? ఫస్ట్ వన్, నోట్స్ రాసుకోవాలి. ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. గుర్తు లేదనుకోండి ఆ పాయింట్ నోట్స్, గుర్తు లేదనుకోండి నోట్స్ రాయాలి, గుర్తు లేదనుకోండి నోట్స్ రాయాలి, గుర్తు లేదనుకోండి నోట్స్ రాయాలి. నేను ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయినప్పుడు మా కెరియర్లో సింధు నాగరికత కాడ నుంచి అప్ టు డేట్ ఇండియన్ హిస్టరీ లాస్ట్ వరకు నేను ఇయర్లు వేసుకుని ఈ ఇయర్లో ఏం జరిగింది, ఈ ఇయర్లో ఏం జరిగింది, ఈ ఇయర్లో ఏం జరిగిందని ఒక లేపాక్షి నోట్బుక్ నింపేశా. లేపాక్షి కంపెనీ వాళ్ళు ముద్రించిన నోట్బుక్స్ అని ఉండే అది నింపేశా. నింపేసి ఇక ఆ ఇయర్ని పట్టుకుని లాస్ట్ ఇయర్ వరకు ఆ ఇయర్ని పట్టుకుంటే ఆ ఇయర్లో జరిగిన అంశాలు హిస్టరీలో అలా ఇయర్లు అన్నీ వేసుకుంటూ వచ్చాను. దెబ్బకి హిస్టరీ మొత్తం నా చేతికి వచ్చింది, మొత్తం నా చేతికి వచ్చింది హిస్టరీ. అందువల్ల నోట్స్ మెయిన్, అదొకటి. ఆ తర్వాత గుర్తుండడానికి కొన్ని కొన్ని ముఖ్యమైన పాయింట్లు, కొన్ని రకాలైన కలర్ పెన్నులతో రాసుకోవాలి నోట్స్లో. నోట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అని చెప్పి మీ ప్రీవియస్లో వీడియో పెట్టా, కావాలంటే చూడండి. కొత్త వాళ్ళు ఉంటే, సబ్స్క్రైబర్లు కొత్తగా వస్తాయి, అందులో కొన్ని కొన్ని పాయింట్లు కలర్ పెన్నులతో రాసుకోవాలి. కొన్ని రెడ్ పెన్స్తో, కొన్ని బ్లాక్ పెన్తో, కొన్ని బ్లూ పెన్తో, మరికొన్ని ఆరెంజ్ పెన్తో, ఇలా రకరకాల పెన్నులతో రాసుకుంటే ఫలానా టాపిక్ ఈ పెన్నుతో రాశాము అని మనకి ఎగ్జామ్లో గుర్తుంటుంది. మీకు చాలాసార్లు చెప్పాను, మనం ఎగ్జామ్ రాసేటప్పుడు మన నోట్స్లోని పేజీలు గుర్తు రావాలి. ఆ పేజీలలో ఎగ్జామ్లో అడిగిన ప్రశ్నకు జవాబు మీరు తయారు చేసుకున్న నోట్స్లో ఏ పేజీలో ఏ మూలన రాశారో కూడా చెప్పగలగాలి. మేము కూడా లెక్చరర్లో పాఠం చెప్తా ఉంటే ఫలానా టాపిక్ ఫలానా లెసన్ ఫలానా మేము తయారు చేసుకున్న నోట్స్లో చివరుందా మూలుందా అక్కడ రౌండ్ చేసి పెట్టామా ఇక్కడ ఏ పెన్నుతో రాశామని కరెక్ట్గా మా కళ్ళ ముందు నోట్స్ కనపడతా ఉంటుంది మేము మీ పాఠం చెప్పేటప్పుడు. మీరు కూడా పరీక్షలు రాసేటప్పుడు మీ నోట్స్ మీ కళ్ళకు కనపడాలి. కనపడాలి అంటే మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి దేన్నైనా అంటే నోట్స్ రాయాలి. నోట్స్ రాయాలి మీ అందరికీ తెలుసు, ఒకసారి రాస్తే 100 సార్లు చదివినట్టే అన్న విషయం. తర్వాత సెల్ఫ్ అసెస్మెంట్, చదువుతున్నప్పుడు ఎంతవరకు చదివాం, ఎంతవరకు మనకు వచ్చింది, ఇలా సెల్ఫ్ అసెస్మెంట్ చేసుకుంటూ వెళ్ళాలి. అంటే ఈ వరకు చెప్పాలంటే స్వీయ పర్యవేక్షణ, ఇది చేసుకుంటే చదివించి చదివినట్టు గుర్తుంటుంది. ఈ స్వీయ పర్యవేక్షణ లేకుండా చదువుకుంటా పోతే మన ప్రిపరేషన్ అడవి కాచిన వెన్నెల అవుతుంది, సముద్రంలో నీటి బిందువు అవుతుంది. అర్థం అట్లా చెమట బిందువు కాదు. అలానే మరొకటి టెక్నిక్స్, అదే తెలుగులో కొండ గుర్తులు అంటాం, కొండ గుర్తులు పెట్టుకోవాలి. ఫలానా ఎగ్జామ్ కొంతమంది నన్ను అడుగుతూ ఉంటారు, సార్ హిస్టరీలో ఎంతోమంది రాజులు ఉన్నారు వాళ్ళని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, నేనంట మీ ఇంటి పక్క మీ ఇంటి నుంచి చుట్టుపక్కలో ఉంటారు కొన్ని హిస్టారికల్ ఫేస్లు ఉంటాయి, ఫలానా అతని నుంచి ఇతను గుణగా విజయాదీచుడు, చరిత్రలో కొంచెం ఫెయిల్యూర్ అయిన మౌద్బీన్ తుగ్లక్ ఉన్నాడు అనుకోండి, అలాంటి వ్యక్తిని ఇంకొక ఎవరికో ఒక వ్యక్తి మీద వేసి వేయడం, ఇట్లా వ్యక్తుల మీద, స్థలాల మీద, ప్రాంతాల మీద, దాంతో రిలేటెడ్ ఉన్న అంశాల మీద మనం గుర్తుపెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మేము ఇంటర్ చదివేటప్పుడు సెకండ్ ఇయర్లో తలంబ్రాలు అనే సినిమా వచ్చింది. రాజశేఖర్ జీవితాలు ఆ సినిమాతోనే ప్రేమించుకుని ఆ తర్వాత పెళ్లి చేసుకున్నారు. తలంబ్రాలు అనే సినిమా మా ఊరు రిలీజ్ వచ్చింది, మేమంతా కాలేజీ ఎగ్గొట్టి ఆ రోజు వెళ్ళాం, యాక్చువల్లీ మార్నింగ్ షోకి వెళ్ళాం ఇంటర్ చదివేటప్పుడు. నేను చదివి వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా ఒక అరగంట అశోకుడు, అప్పుడే ఫస్ట్ నేను అశోక్ ఇంటర్లో ఇది మన టెన్త్లో వాడి బిలో చదవడం బెస్టే కానీ అశోకుడు గురించి ఒక పుస్తకం, కళింగ యుద్ధం గురించి ఒక 10 పేజీలు రాసి ఉంది అందులో ఇంటర్మీడియట్లో. అది నాకు బాగా ఇంట్రెస్ట్, హిస్టరీ ఇంటర్ నుంచి నాకు ఇంట్రెస్ట్ బాగా. ఆ కళింగ యుద్ధం గురించి చదివా బాగా, ఆ పేజీలు, ఆ పుస్తకం, ఆ అట్ట మీద ఉన్న బొమ్మ. ఆ తర్వాత సినిమాకి వెళ్ళా. ఇప్పటికి కూడా నాకు తలంబ్రాలు సినిమా గుర్తొస్తే నేను అశోకుడు చదివిన బుక్ ఆడిపోయిందో, అశోకుడు చదివిన బుక్, ఆ అట్ట, ఆ రోజు చదివిన 10 పేజీల మ్యాటర్ ఇప్పటికీ నాకు గుర్తుంటాను. అంటే అలా అలా కొన్ని సంఘటనలతో మనం చదువుకున్నది అక్కడ లింక్ పెట్టుకోవడం. పాతకాలం పాట ఏదన్నా వింటే అరే ఆ రోజు సినిమాకి ఇలా గోడ దూకి వెళ్ళాం కదా, బ్లాక్లో టికెట్లు కొట్టి వెళ్ళాం కదా అని ఎలా గుర్తుపెట్టుకుంటాం. అలానే కొన్ని కొన్ని ఇన్సిడెంట్స్కి, కొన్ని కొన్ని సినిమాలకి, కొన్ని పరిస్థితులకి, కొన్ని పెన్నుల కొన్ని కొన్ని అంశాలకి, కొంతమంది వ్యక్తులకి, కొన్ని ఘటనలకి కొండ గుర్తులు వేసుకొని గుర్తుపెట్టుకోవాలి. అలా నేను మీకు చెప్పాను, మర్చిపోతామా పెన్ను పెట్టి రాయండి, మర్చిపోతామా పెన్ను పెట్టి రాయండి, మర్చిపోతాం అనుకున్నది ఎలా రాయండి, ఎంతసేపు రాస్తారు, తిక్కనా పోతనా కాదు కదా, మనం రాసేస్తాం అయిపోయింది. అలా రాస్తే మనకు గుర్తుంటాయి, మనం మర్చిపోయే ఛాన్స్ అనేది అసలే ఉండదు.
ఇంకోటి ఏంటంటే ఇందాక మీకు చెప్పా కంఫర్టబుల్గా ఒక టేబుల్ ఒక కుర్చీ వేసుకుని చదువుకునే వాతావరణం ఉండాలి. ఫ్యాన్ గరగర అన్న కింద దోమలు కొడుతున్నా ఈగలు కొడుతున్నా డిస్టర్బెన్స్ ఉంటుంది. కంఫర్టబుల్గా చదివే ఒక ఒక రూమ్ను ఒక ప్లేస్ను ఎంచుకున్నా చదివింది చదివినట్టు ఎక్కేస్తుంది. ఇంకోటి ఏంటంటే ఇష్టం, మనం చదివేదాని మీద ఇష్టం ఉండాలి. అంటే చదివేదాని మీద ఇష్టం లేకపోయినా మనం రేపు లక్ష్యం సాధించి కొట్టే జాబ్ మీద మనకి ఇష్టం ఉండాలి. జాబ్ మీద మనకి ఇష్టం ఉంటే చదివేది అదే ఎక్కుతూ ఉంటుంది. జాబ్ మీద ఇష్టం లేదనుకోండి ఈ చదివేది బలవంతంగా ఎక్కినట్టే ఉంటుంది. అవును, ఎందుకంటే మనం సముద్రం దగ్గరికి వెళ్ళినా తీసుకెళ్ళిన మంచినీళ్ళ బాటిలే తాగుతాం కానీ సముద్రపు నీళ్ళు మనం తాగం. అంటే ఇక్కడ ఇష్టం అనేది మనకు ముఖ్యమైన మాట. ఇంకోటి ఏంటంటే ఇష్టం చదివి చదివాడు గుర్తుండడానికి నోటిఫికేషన్లు కూడా రావాలి, నోటిఫికేషన్లు కూడా ఉండాలి. నోటిఫికేషన్లు వచ్చినప్పుడు మనం చదివి చదివినట్టు డటడ ఎక్కేస్తుంది. నోటిఫికేషన్లు డిలే అయినప్పుడు ఇట్లా కరోనా ఎఫెక్ట్ ఉన్నప్పుడు చదివిన దాని మీద అంత నిరాసక్తత కొద్దిగా ఉండి అది తొందరగా ఎక్కదు బుర్రోకి. కొంతమంది రెండు రకాలు ఉంటారు, షార్ట్ టర్మ్ మెమరీ లాంగ్ టర్మ్ మెమరీ బ్యాచ్ అని. షార్ట్ టర్మ్ వాళ్ళు ఏం చేస్తారంటే అప్పటికప్పుడు రెండు మూడు నెలల్లో వేసి పడేస్తారు, జాబ్ కొట్టేస్తారు. లాంగ్ టర్మ్ మెమరీ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక మూడు నాలుగు నెలల నుంచి కూర్చొని చదివి 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 ఉంటారు. షార్ట్ టర్మ్ మెమరీ వాళ్ళకి ఏంటంటే పరీక్ష అయిపోగానే మర్చిపోతారు, గుర్తుండవు. లాంగ్ టర్మ్ మెమరీ వాళ్ళకి ఏంటంటే పరీక్ష అయిపోయినా మరో పరీక్ష రాయడానికైనా సైమల్టేనియస్గా 10 పరీక్షలు రాయడానికైనా వాళ్ళకి ఉపయోగపడతాయి. అందువల్ల నోటిఫికేషన్లో రావడం మీద కూడా చదివినవి గుర్తుండడం అనే అంశం ఖచ్చితంగా ఆధారపడి ఉంది. ఆ తర్వాత చదివిని చదివినట్టు గుర్తుండాలంటే ఒక డాక్టర్ వైపు నుంచి ఆలోచిస్తే తగినంత నిద్ర ఉండాలి. ఇప్పుడు కరోనా టైంలో బాగా తినండి, పప్పు బాగా తినండి, నిద్రపోండి, బాగా చదవండి అని మీకు నేను ఎలా చెప్తానో అలా నిద్ర కూడా సరిగ్గా ఉండాలి. నిద్ర లేకుండా చదివితే వేస్ట్. కొంతమంది రాత్రిపూట టీలు పెట్టుకుని ఛాయలు పెట్టుకుని అబ్బోయి ఎరగదింతామంటారు, అదంతా కామెడీ నా దృష్టిలో. ఛాయ్ తాగితే నిద్ర రాదని ఎవరన్నారు? కాఫీ తాగితే నిద్ర రాదని ఎవరన్నారు? టీ తాగితే నిద్ర రాదని ఎవరన్నారు? టీ తాగిన మరుక్షణం నిద్రపోవచ్చు, నేనైతే నిద్రపోతాగే. లేకపోతే పెరుగన్నం తింటే నిద్ర వచ్చిద్దిరా? ఏం రాదు, పెరుగన్నం తినగానే హాయిగా కూర్చొని చదువుకోవచ్చు. ఇప్పుడు కరోనా టైంలో పెరుగన్నమే మంచి బలవర్ధకమైన ఆహారం, పెరుగన్నం గట్టిగా తినాలి. నిద్ర రాదు ఏం రాదు, అది మన ఫీలింగ్ అబ్బా, అది మన ఫీలింగ్. అలానే ఒక అందమైన అమ్మాయి వెళ్తుంది అనుకోండి, అమ్మాయిని చూడగానే ఒక ఒక మంచి ఫీల్ కలుగుతుంది. అది ప్రేమ దోమ ఏదన్నా కానీ ఒక మంచి ఫీల్ కలుగుతుంది. అరే ఓకే, ఒక మంచి ఫీల్. అలాగే మనం ఒక మంచి నిద్ర, ఈ పరీక్షల పట్ల ఒక మంచి ఫీలింగు, ఇవన్నీ ఉంటే మనం చక్కగా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే సరైన నిద్ర, సరిపోను నిద్ర ఉండాలి. సరిపోను అంటే ఓ రాత్రి పగలు నిద్రపోమని కాదు, నిద్ర సరిపోను ఉండాలి. మేము 7వ తరగతి చదివే రోజుల్లో వెంకటరాజ్ అని మా కొలిగి ఉండేవాడు, మేము పరీక్షకి వెళ్తా వెళ్తా అతన్ని తీసుకుని పరీక్షకి వెళ్దామని అతని ఇంటికి వెళ్ళాం. నేను ఇంకొక అతను, ఇంకొక అతను అంటే అతను నేను అప్పుడు చంద్రకళ అనే ఒక అమ్మాయి, సుభప్రియ అనే ఒక అమ్మాయి, ఇట్లా మా కొలీగ్స్ ఉండేవాళ్ళు, భలే చదివేవాళ్ళు అంట. మేమందరం కలిసి వెంకటరాజుని కూడా పరీక్షకు తీసుకెళ్దాం, సైకిల్ మీద ఎక్కించుకుని వెళ్తే వెంకటరాజు ఇంకా నిద్రపోతానే ఉన్నాడు. రాత్రి ఎప్పుడో 7:30 8:00 మొదలేసింది నిద్ర, తెల్ల పొద్దున 7:30 దూరం నిద్రపోతున్నాడు. 9 గంటలకు పరీక్ష, 7వ తరగతి మేము అంటే 7వ తరగతి అంటే 1982, మీరు పుట్టుండరు అప్పటికి, 1982 మా పెద్దక్క పెళ్ళప్పుడు. అయితే మేము వెళ్ళి లేకపోయినా వాడు హతాశుడయ్యాడు. అరే ఈరోజు ఎగ్జామ్ ఉందా, నేను లేదనుకున్నానే అని. ఈలో వాళ్ళ అమ్మ వచ్చింది, వాళ్ళ అమ్మ వచ్చి పడేసి పిచ్చ కొట్టుడు కొట్టింది ఆ పిల్లోడిని. కొట్టడమే కాదు, అది ఏమంటాం పొయ్యిలో ఎర్రగా అట్లగాడ కాల్చి వాత పెట్టింది, ఈ తొడల దగ్గర వాత పెట్టింది. మేము చెల్ల హడలిపోయి గోడలు దూసి చెల్లా చెదురైపోయాం, పరీక్షలు కాడికి వెళ్ళిపోయాం. అంటే అంత ఘోరంగా నిద్ర సరిపోను నిద్ర కావాలి. మీలాంటి యూత్కి, నాలాంటి యూత్ మీలాంటి యూత్కి 5 గంటల 6 గంటల నిద్ర ఉండాలి. కనీసం 6-7 గంటల నిద్రపోండి, తర్వాత చదవండి. ఈ కరోనా టైంలో మనం చేయాల్సింది చదవడమే కదా, ఏ జాబ్ చేయడానికని ఎవరు పిలుస్తున్నారు ఇప్పుడు, చదవాలి కదా. అది ఆ తర్వాత ఇంకోటి ఏంటంటే స్టడీ స్మార్ట్ బట్ నాట్ హార్డ్. స్మార్ట్ స్టడీ అంటే ఇదే, ఒక పెద్ద ఇంత పెద్ద సబ్జెక్టు చూసి సత్యాన్ రోయ్ అని కొండ కింద పడి పరిగెత్తడం కాదు, అందులో నుంచి ఏ చదవాలి ఏ చదవకూడదు అని తెలిసి ఉండడమే స్మార్ట్ స్టడీ. అందువల్ల ఇప్పుడు హార్డ్ వర్క్ అంటలా స్మార్ట్ వర్క్ అంటున్నారు, కానీ హార్డ్ వర్క్ స్మార్ట్ వర్క్ రెండు ఉండాల్సిందే. ఇంకోటి ఏంటంటే మీకు చెప్పాను గుర్తుండదు అనుకుంటే రాసుకుని తీరాలి. అలానే ఇంకోటి ఏంటంటే మీకు చదివింది గుర్తుండాలంటే ఎక్స్ప్లెయిన్ చేయాలి టాపిక్, పక్క వాళ్ళకి చెప్పాలి. ఇప్పుడు పల్లెటూళ్ళలో నేను చిన్నప్పుడు పల్లెటూళ్ళలో ఒక సినిమా చూసి వచ్చేవాళ్ళు టూరింగ్ టాకీస్కి వెళ్ళి నడిచెళ్ళి నడిచెళ్ళి నడిచెళ్ళి. మా టైంలో నేల అని ఉండేది 45 పైసలు,
బాల్కనీ మా టైంలో 150 టూ రూపీసో నా ఇంటర్మీడియట్ జమానాలో బాల్కనీ. అయితే ఇక్కడ 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 మనం చెప్పుకునే టాపిక్ ఏంటంటే, ఆ సినిమా చూసి వచ్చి అతను 100 మందికి ఆ సినిమా చెప్పేవాడు. మేమంతా బర్రెల్ని గేదెల్ని వాటిని తోలుకొని పొలాలు తీసుకెళ్ళి స్కూల్ లేనప్పుడు స్కూల్ ఉన్నప్పుడు మేపుకొని వచ్చేవాళ్ళం. ఆ టైంలో కూడా స్కూలు కాలేజీ లేకుంటే వీడు ఒక సినిమా చూసి వచ్చి కనపడేవాడికి ఎలా చెప్పేవాడు. మేము వెళ్ళి సినిమా చూస్తే వీడు చెప్పినట్లో చాలా ఉండేవి కాదు. ఇదేంట్రా నాయన, వీడేంది ఇలా చెప్తున్నాడు ఇతను అంటే అతని క్రియేటివిటీ అలా ఉండేది. ఆ తర్వాత తర్వాత అతను ఒక సినిమా పత్రికలో జర్నలిస్ట్ అయ్యాడు, మంచి పేరు సంపాదించాడు, లబ్ధ ప్రతిష్ఠుడయ్యాడు. ఆ తర్వాత అతను అంటే అతనికి అలా చెప్పడం అనేది ఒక ఫీలింగ్, అతనికి ఇష్టం. ఆ తర్వాత అతను గొప్ప సినిమా జర్నలిస్ట్ అయ్యాడు. అతను అంటే ఇతరులకి ఎక్స్ప్లెయిన్ చేయడం అంటే, వాడు వద్దు బాబో మొర్రో అని గోడలు దూకి మారిపోతున్నా చెప్తానే ఉండేవాడు అతను. కానీ మనం సేమ్ ప్రిపరేషన్ చేసే వాళ్ళని పక్కన పెట్టుకుని వాళ్ళకి మనం చెప్పడం, మనకు వాళ్ళు చెప్పడం, ఇతర నోట్స్ రాసుకోవడం, డిస్కషన్ చేయడం ఇలా చేసుకుంటూ పోతే మీకు మర్చిపోవడం అంటూ ఏది ఉండదు. మీరు గుర్తుపెట్టుకోండి, లైఫ్లో మనం అసలు మరుపు అనేది ఉండదురా. అసలు మరుపు అనేది ఉండనే ఉండదు. కానీ వేరే వేరే డిస్టర్బెన్సెస్ వల్ల ఇష్టం లేకపోవడము, లేకపోతే ఇందా నేను చెప్పిన అనేక కారణాల వల్ల మనం మర్చిపోతుంటాం. కానీ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ప్రిపరేషన్లో సబ్జెక్టు, వదిలేయాల్సింది ఇంటింటి రామాయణాలు, అవతల పక్క తగాదాలు, ఇవతల పక్క తగాదాలు. వాళ్ళు ట్రాక్టర్ కొన్నారంట, వాళ్ళు పొలం కొన్నారంట, వాళ్ళు బిల్డింగులు కొన్నారంట. సచ్చినోడా నువ్వు ఎప్పుడు కొంటావురా, ఇంకా సౌతానే కూర్చున్నావు. అమ్మ ఫలానా మంచి సంబంధం వచ్చిందే తల్లి, నువ్వు పెళ్లి చేసుకోవే, నా మాట వినవే. లేదు మమ్మీ, ఈసారైనా జాబ్ కొట్టిన తర్వాత అప్పుడు చేసుకుంటాం మమ్మీ అని ఇలాంటి డిస్టర్బెన్స్లో ప్రాణం తెస్తూ ఉంటారు పిల్లలు. వీటన్నిటినీ ఓర్చుకొని జస్ట్ ఒక్కసారి జాబు కొడితే బంగారు లోకం మీకోసం తెరుచుకొని ఉంది. ఆ లోకంలో మీరు ఎంతో హుందాగా హోదాగా ఆ లోకంలో విహరిస్తూ గ్రీన్ పెన్నుతో సంతకాలు పెడుతూ ప్రజల తలరాతలు మార్చవచ్చు. ముందు మన తలరాతలు మనం మార్చుకొని ఆ తర్వాత ప్రజల తలరాతలు మారుద్దాం. రైట్, ఉంటాను నేను మీ హిస్టరీ ఆఫీసర్ని. మళ్ళీ మరో వీడియో ద్వారా కలుద్దాం. థ్యాంక్ యూ.